పరిశోధనలంటే ఎక్కడో హైక్లాస్ బిల్డింగ్స్లోనూ అత్యాధునిక సదుపాయాలతోనో కాదు, క్రియేటివిటీతోనే కొత్త పరికరాలు రూపొందించవచ్చంటున్నాడు కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలో మారుమూల గ్రామమైన రేచపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్. ఇదిగో ఈయన చిటికేస్తే చాలు లైట్స్ ఆన్, మరోసారి చిటికేస్తే లైట్స్ ఆఫ్. లైట్సే కాదు, ఫ్యాన్ కూడా చప్పట్లతో ఆగుతుంది, చప్పట్లతోనే నడుస్తుంది. ఈయన చేతులే రిమోట్ గా పనిచేస్తుంటాయి. రెండు చాలే చాలని గదులు తప్ప ఇంకేం ఆస్తిపాస్తులు లేని కుటుంబం. పెద్ద దిక్కైన తండ్రి మల్లయ్యను కోల్పోయిన ఈ పూరెళ్ల శ్రీనివాస్ తల్లి లక్ష్మితో కలిసి పొట్టకోటి కోసం చిన్నాచితగా సెల్ఫోన్ రిపేర్స్, ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఎలాగోలా బీఏ వరకు చదువుకున్నాడు. చదివింది సోషల్ స్టడీసే అయినా చిన్నప్పటినుంచి సైన్స్ పై ఉన్న శ్రద్ధతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సైన్స్ కే సవాల్ విసురుతున్నాడు. జగిత్యాల చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడా లేకుండా సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొనే విద్యార్థులకి తోడ్పాటునందిస్తున్నాడు శ్రీనివాస్. కొంతకాలం విద్యా వాలంటీర్గా కూడా పనిచేశాడు. ఎప్పటికైనా తన ప్రయోగాలకు గుర్తింపు దక్కకపోతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఇంటిని కుటుంబాన్ని చూస్తే సాదాసీదా అనిపించవచ్చేమో కాని శ్రీనివాస్ మాత్రం అత్యంత ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నాడు. శ్రీనివాస్ చేసిన ప్రయోగాల్లో కంప్లీట్ హీరింగ్ అండ్ డెఫ్ మిషన్ ని ప్రధానంగా చెప్పుకోవాలి. మార్కెట్ లో దొరికే సౌండ్ ఎన్హాన్స్ ఆంప్లిఫైర్ మిషన్స్ పూర్తిగా పుట్టుకతో వచ్చిన చెవుడికి పరిష్కారం చూపలేవు. కానీ శ్రీనివాస్ పరిశోధన మాత్రం ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. మనిషికుండే 32 దంతాల ద్వారా మైండ్ కి సెన్సార్లతో వినిపించే విధంగా కంప్లీట్ హీరింగ్ అండ్ డెఫ్ మిషన్ తయారు చేశాడు. ఈ మిషన్ పై జగిత్యాలకు చెందిన ఓ డెంటల్ డాక్టర్ పరిశోధన చేసి సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు శ్రీనివాస్ ని శభాష్ అన్నారు. శ్రీనివాస్ రూపొందించిన కంప్లీట్ హీరింగ్ అండ్ డెఫ్ మిషన్ లో ధ్వని తరంగాల్ని యాంత్రిక తరంగాలుగా, చివరకు కంపన తరంగాలుగా మార్చి మెదడుకు నేరుగా వినికిడి అందుతుంది. శ్రీనివాస్ పరిశోధనలు సైన్స్ మాస్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో వారికి రక్షణ కవచంగా ఉమెన్ ప్రొటెక్టివ్ జాకెట్ తయారు చేశారు. శ్రీనివాస్ ప్రయోగాల్లో హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చెప్పుకోదగ్గది. తరచూ దొంగతనాలు సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో దొంగ గడపలో కాలు పెట్టగానే దయచేసి లోనికి రావద్దు అనే హెచ్చరికతో సెక్యూరిటీ సిస్టమ్ ప్రారంభమై ఇంటిని కాపాడుతుంది. శ్రీనివాస్ తయారు చేసిన FM రేడియో కూడా అందరినీ ఆకర్షిస్తుంది.